పెట్టిండు, అది కూడా చెవులు పట్టుకొని లేపెత్తేసిండు. అయితే ఎందుకంటే మా క్లాసులు టిఫిన్ టైంలో బెల్ అయిందని చెప్పి కిందికి వెళ్ళి తినేసి పైన క్లాస్ రూమ్లోకి వెళ్ళినాం. వెళ్ళినాక ఎవరు లేరని చెప్పి వాటర్ బాటిల్ నింపుదామని కిందికి వెళ్తుంటే ప్రిన్సిపాల్ పిలిచి ఏం చేస్తున్నారా అంటుంటే ఎత్తేసిండు. ఎత్తేస్తే చెవులు పట్టుకొని ఎత్తేస్తే చెవులేమో రక్తం వచ్చింది. తర్వాత బయట హాస్పిటల్ తీసుకొని పోయినాక ప్రిన్సిపాల్ రోజు కొడుతుండు, అట్లనే కింద తెస్తుండు, తొక్కుతా అంటుండు. అది బ్లడ్ వచ్చింది. మా మమ్మీ వాళ్ళు ఒకవేళ మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తా అంటే ప్రిన్సిపల్ సార్ అన్నాడు నిన్ను హాస్టల్లోకి వెళ్ళి ఇల్లు కొడతా అని చెప్పాను. ఇంకే పిల్లల్ని మానసికంగా కులం పేరుతోటి దూషిస్తున్నాడు ఇక్కడ ప్రిన్సిపాల్. ఒక కులానికి చెందిన ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గారు, మేము ఇట్లనే చేస్తాం కులం పేరుతోటి, వాళ్ళ ర్యాంకుల పేరుతోటి మానసిక ఒత్తిడి చేస్తున్నాడు. ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్న ఈ ప్రిన్సిపాల్ని మీరు సస్పెండ్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ కానీ చేయవలసిందిగా మనవి.